టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి ముత్తుకూరు మండలంలోకి ప్రవేశించింది. 142వ రోజు పాదయాత్రలో భాగంగా గూడూరు నియోజకవర్గంలోని చిలుకూరు మండలం తీర ప్రాంతాలైన వరగలి, మోమిడి, తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ గ్రామాలను తాకుతూ యువగళం పాదయాత్ర కృష్ణపట్నం పోర్టు సౌత్ గేటు ద్వారా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలంలో ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మండల టీడీపీ శ్రేణులు భారీ గజమాలతో, మేళతాళాలతో వేలాది మంది కార్యకర్తల నడుమ స్వాగతం పలుకగా కృష్ణపట్నం గ్రామ టీడీపీ నాయకులు రాగాల శివకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక యువత, మహిళలు పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ కి ఘనస్వాగతం పలికారు. సౌత్ గేట్ మీదుగా కృష్ణపట్నం పోర్టు నుంచి గోపాలపురం చేరుకున్న నారా లోకేష్ గోపాలపురం ఏర్పాటు చేసిన విడిది శిబిరంలో రాత్రి బస చేశారు. కాగా శనివారం 4:30 గంటలకు ముత్తుకూరు ప్రధాన కూడలి బహిరంగ సభలో మాట్లాడిన అనంతరం నారా లోకేష్ పాదయాత్రగా నెల్లూరు ముత్తుకూరు రోడ్డు మీదుగా రూరల్ నియోజకవర్గంలోని కాకుపల్లికి యువగళం పాదయాత్ర చేరుకోనుంది. స్వాగతం సుస్వాగతం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సారథ్యంలో యువతకు మార్గదర్శకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలానికి విచ్చేయించిన శుభ సందర్భంగా స్వాగతం సుస్వాగతం. రాగాల శివకృష్ణ, టీఎంటీయూసీ మండలాధ్యక్షుడు.